Hi friends, this is Upendra Kumar. So, iroju manam telusukoboye topic dry sump lubrication. So, previous class lo manam wet sump lubrication gurinchi manam telusukunnam. So, iroju dry sump lubrication in IC engines gurinchi manam telusukundam. So, asala dry sump lubrication ekkada vadtaru anedi kuda telusukundam. So, it uses an additional pump as well as a remote oil tank. So, wet sump kanna డ్రై సంప్ లూబ్రికేషన్లో ఏమి ఎక్కువ ఉంది, ఎడిషనల్ ఒక పంప్ ఒకటి యాడ్ అయింది, అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంక్, రిమోట్ ఆయిల్ ట్యాంక్ కూడా యాడ్ అయింది. సో ఎలా అనేది మనం చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వెన్ ఎ వెట్ సంప్ కెనాట్ కోప్ అప్ విత్ ఆయిల్ సప్లై ఇన్ అన్యూజువల్ ఆర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అంటే వెట్ సంప్ లూబ్రికేషన్ ఎప్పుడైతే సర్వ్ చేయలేదో అప్పుడు ఈ డ్రై సంప్ లూబ్రికేషన్ అనేది చేస్తారు. సో ఎప్పుడది, ఇన్ అన్యూజువల్ ఆర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏంటంటి, హెవీ యాక్సిలరేషన్. సో రేసింగ్ ఇన్ కార్స్లో హెవీ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు వెట్ సంప్ లూబ్రికేషన్ అనేది మనకి సర్వ్ చేయలేదు ఆ ప్రాపర్టీ, ఆ ఫంక్షన్ని. రెండోది ఆఫ్ రోడ్ డ్రైవింగ్. సో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటే మనం హిల్స్ ఎక్కినప్పుడు కానీ లేదా అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద వెళ్ళినప్పుడు కానీ, సో అలాంటప్పుడు మనకి ఈ వెట్ సంప్ లూబ్రికేషన్ అనేది సర్వ్ చేయలేదు. సో అందుకోసమే మనం డ్రై సంప్ లూబ్రికేషన్కి షిఫ్ట్ అయ్యాం. సో ఆ డ్రై సంప్ లూబ్రికేషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. సో డ్రై సంప్ లూబ్రికేషన్లో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఉంది. సో ఆ డయాగ్రామ్లో మనకి క్లియర్గా కాంపోనెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాని వర్కింగ్ ప్రిన్సిపల్కి వెళ్దాం. సో ఇప్పుడు డ్రై సంప్ లూబ్రికేషన్ వర్కింగ్కి వెళ్ళే ముందు మనం కాంపోనెంట్స్ చూసుకుందాం. సో ఇది డ్రై సంప్. సో ఈ డ్రై సంప్ ఎక్కడుంది, ఇంజిన్ క్రాంక్ కేస్ దగ్గర ఉంది. సో ఇంజిన్ క్రాంక్ కేస్ అంటే మనకి ఈ ఏదైతే క్రాంక్, ప్రీవియస్గా వెట్ సంప్లో ఏం చేసాం, ఇంజిన్ క్రాంక్ కేసులోనే ఆయిల్ ఉంది. కానీ ఇంజిన్ క్రాంక్ కేసులో ఇప్పుడు మనకి ఆయిల్ లేదు, ఓన్లీ డ్రై సంప్ అన్నాం అన్నమాట దాన్ని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే, సో ఎక్స్టర్నల్గా ఒక సప్లై ట్యాంక్ ఉంది. సో ఈ సప్లై ట్యాంక్లో మనం ఏం చేస్తాం అంటే ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటాము. ఓకే, సో ఈ ఆయిల్ ఏం చేస్తుంది, మనకు కావాల్సినప్పుడు ఈ ఆయిల్ పంప్ ద్వారా ఈ కాంపోనెంట్స్కి, బేరింగ్స్ కానీ, సో మనం బేరింగ్స్ అనుకున్నాం, సో ఇంజిన్ కాంపోనెంట్స్కి ఆయిల్ అనేది సప్లై చేసింది త్రూ ఆయిల్ కూలర్. ఓకే, సో సిస్టంలో ప్రెజర్ ఎక్కువైతే ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ వరకు మనకి ఇది కాన్స్టెంట్, కానీ వెట్ సంప్లో కన్నా ఇక్కడ మనం సప్లై ట్యాంక్ ఒకటి పెట్టుకున్నాం. ఓకే, ఆఫ్టర్ సర్వింగ్, సో బేరింగ్ లూబ్రికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ మళ్ళీ తిరిగి ఇంజిన్ క్రాంక్ కేసులోకి వచ్చేస్తుంది. సో ఇలా ఇంజిన్ క్రాంక్ కేసులోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక పంపు, దీన్నే మనం స్కావెంజింగ్ పంప్ అన్నాం అన్నమాట. సో ఈ స్కావెంజింగ్ పంపు ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఈ సప్లై ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి మనకి ఈ ఆయిల్ని పంప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ సిస్టంలో ఏమైనా ప్రెజర్ ఉంటే ఆ ప్రెజర్ మనకి ఈ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ద్వారా వచ్చి మళ్ళీ తిరిగి సిస్టంలో కలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక పంప్ అనేది, స్కావెంజింగ్ పంప్ అనేది మనం ఈ సిస్టంలో యాడ్ చేసాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ సప్లై ట్యాంక్లో ఉన్న ఆయిల్ మళ్ళీ మనం ఆయిల్ పంప్ ద్వారా ఐసి ఇంజిన్ కాంపోనెంట్స్కి పంపించుకుంటాం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇన్ దిస్ సిస్టమ్ ద ఆయిల్ ఈజ్ క్యారీడ్ ఇన్ ఎక్స్టర్నల్ ట్యాంక్. సో ఎక్స్టర్నల్ ట్యాంక్లో ఆయిల్ అనేది ఉంది. అన్ ఆయిల్ పంప్ డ్రాస్ ఆయిల్ ఫ్రమ్ ది సప్లై ట్యాంక్ అండ్ సర్క్యులేట్స్ ఇట్ అండర్ ప్రెజర్ టు ది వేరియస్ బేరింగ్స్ టు ది ఆఫ్ ది ఇంజిన్. సో ఏమైంది, సో ఈ సప్లై ట్యాంక్లో ఉన్న ఆయిల్ ఏమైంది, ఆయిల్ పంప్ ద్వారా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బేరింగ్స్కి, ఆ ఇంజిన్స్కి వెళ్ళింది. సో అండర్ ప్రెజర్ అనమాట. సో పంప్ మనం యూజ్ చేస్తే అల్టిమేట్గా మనకి ప్రెజర్ అనేది వస్తుంది. ఆయిల్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ది సిలిండర్స్ అండ్ బేరింగ్స్ ఇన్ ది సంప్ ఈజ్ రిమూవ్డ్ బై ఏ స్కావెంజింగ్ పంప్ విచ్ ఇన్ టర్న్స్ ద ఆయిల్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఫిల్టర్ అండ్ ఫెడ్ బ్యాక్ టు ది సప్లై ట్యాంక్. సో మనం అనుకున్నాం కదా, ఈ బేరింగ్స్కి ఆ సిలిండర్స్కి సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంజిన్ ఆయిల్ అంతా ఎక్కడికి వచ్చింది, ఈ ఇంజిన్ క్రాంక్ కేసులోకి వచ్చింది, దాన్నే మనం డ్రై సంప్ అన్నాం.
సో ఇంజిన్ క్రాంక్ కేసులోకి వచ్చిన దాన్ని మనం ఏం చేసాం, ఈ స్కావెంజింగ్ పంప్ ద్వారా, ఇది ఆయిల్ ఫిల్టర్, ఈ స్కావెంజింగ్ పంప్ ద్వారా మనం ఏం చేసామంటే మళ్ళీ తిరిగి ఈ సప్లై ట్యాంక్కి పంపించాము. సో ఆ సప్లై ట్యాంక్లో మళ్ళీ ఆయిల్ వచ్చింది కదా, సో దాన్ని మళ్ళీ మనం ఆయిల్ పంప్తో వేసుకున్నాం. ద కెపాసిటీ ఆఫ్ స్కావెంజింగ్ పంప్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఆయిల్ పంప్. సో ఈ స్కావెంజింగ్ పంప్ యొక్క కెపాసిటీ ఆయిల్ పంప్ యొక్క కెపాసిటీ కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, ఏ సెపరేట్ ఆయిల్ కూలర్ ప్రొవైడెడ్ టు రిమూవ్ హీట్ ఫ్రమ్ ది ఆయిల్. సో ఇది మనం ఆయిల్ కూలర్ మనం పెట్టుకున్నాం కదా, సో ఇది ఎందుకు అంటే ఈ ఆయిల్లో ఉన్న హీట్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడానికి మనం ఈ ఆయిల్ కూలర్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. సో ఇది బేసిక్గా డ్రై సంప్ లూబ్రికేషన్ ఇన్ ఐసీ ఇంజిన్స్. సో ఈ సప్లై ట్యాంక్లో కూడా మనకి ఏమైనా అన్వాంటెడ్ గ్యాసెస్ ఉంటే అది వెంటలోకి మనం పెట్టుకోవడానికి ఇక్కడ వెంట పెట్టుకున్నాం. సో ఇది బేసిక్గా డ్రై సంప్ లూబ్రికేషన్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని అన్నింటిని స్కిప్ చేయకుండా చూడండి, అండ్ లైక్ చేయండి. 200 వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లోని, ప్లేలిస్ట్ చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.